హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్. సో వరకు మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసు, తమిళ చూస్తుంటారు, కరోనా థర్డ్ వేవ్, కోవిడ్ థర్డ్ వేవ్. ఈ థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనేది విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. సో మనం ఫస్ట్ వేవ్ తగ్గాక, కేసెస్ తగ్గాక అయిపోయిందిరా, ఈ మహమ్మారి తగ్గిపోయింది అనుకున్నాం. కానీ ఏమైంది, విచ్చలవిడిగా తిరిగేసాము, మాస్క్ లేకుండా తిరిగేసాము. ఓ అందరు కాదు, కొందరు. దానివల్ల విపరీతంగా మళ్ళీ కేసెస్ పెరిగిపోవడం జరిగినాయి. ఈ కోవిడ్ మ్యూటేషన్ జరిగి దాని ప్రవర్తనే అది, వైరస్ ప్రవర్తనే అది, బయట బతకలేదు. పారాసైట్ తీసుకోవాలి, మన లివింగ్ ఆర్గనిజం మీద సెల్స్ లో బతకాలి. సో అప్పుడు అలైవ్ గా ఉంటుంది ఆ వైరస్. సో అది దాని ప్రవర్తనే అది, మల్టిప్లై అవుకుంటూ ఉండాలి. సో అలా రూపాంతరం చెంది మ్యూటేషన్స్ జరిగి వేరియస్ మ్యూటేషన్స్, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, అన్ని మ్యూటేషన్స్ వచ్చేస్తా ఉన్నాయి. సో అలా జరిగి మనం సెకండ్ వేవ్ చెవి చూసాము. దానివల్ల పూర్ ఫ్యామిలీస్ చాలా అతలాకుతలం అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ చనిపోవడం వల్ల చిన్నపిల్లలు అనాథలు అయిపోయారు. సో ఈ సెకండ్ వేవ్ మహమ్మారి వల్ల చాలా డాక్టర్స్ చనిపోయారు, 700 పైచులకు డాక్టర్స్ చనిపోయారు. సో ఇది, సో థర్డ్ వేవ్ వస్తుందా లేదా. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ లో థర్డ్ వేవ్ వచ్చి వెళ్ళిపోయింది, కొన్ని ఏషియన్ కంట్రీస్ లో థర్డ్ వేవ్ లో ఉంది. సో మనం జాగ్రత్తగా ఫస్ట్ భయపడకుండా జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. అదొకటి, వ్యాక్సిన్ వేసుకోవడం. అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి కరోనాని జయించవచ్చు. ఇంకోటి మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, దూరం పాటించడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తే కనుక మనం థర్డ్ వేవ్ ని సునాయాసంగా అరగట్టచ్చు, తగ్గించవచ్చు కేసెస్. డైట్, నిద్రపోవడం ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ పెంచుకోవడం. సో ఇమ్యూనిటీ మనకి ఎలా వస్తుంది, ఎండలో తిరగడం ఒక హాఫ్ అన్ అవర్, ఎక్సర్సైజ్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్, డైట్ మంచిగా తీసుకోవడం. డైట్ వీడియోస్ నా ఐకార్డ్ లో ఉంటుంది, చూసుకోండి. అది పిల్లల్ని కూడా బంధించవద్దు ఇంట్లో, ఎండలో తెప్పించాలి చిన్నపిల్లల్ని. సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ఫెక్షన్ తెచ్చుకోవద్దు, మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకూడదు. అదే ట్యాగ్ లైన్ మొత్తానికి. అది చేస్తే కనుక చాలా మట్టుకు థర్డ్ వేవ్ ని నివారించవచ్చు. సో భయం, స్ట్రెస్, ఈ రెండు మెయిన్ కారణం. భయం ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ ఉంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. సో అలా తగ్గితే కోవిడ్ వైరస్ రెడీగా ఉంటుంది, గేట్స్ ఓపెన్ చేశారా, ఎంటర్ అవుదామా అన్నట్టుగా. సో ఎప్పుడు చూసినా నాకేమవుతుంది, నేను అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మీకు ఎటువంటి ఏమీ ఉండదు. నేను ఫస్ట్ కోవిడ్ నుంచి అలాగే ఉన్నాను, పాజిటివ్ మైండ్ సెట్ తో. భయం, స్ట్రెస్ అస్సలు పెట్టుకోలేదు. సో పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మీకు ఎటువంటి ఎలాంటి వైరస్లు రావు. సో ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. సో అది అందరికీ మామూలుగా ఒక విధంగా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, అందరం పెద్దవాళ్ళందరూ ఫస్ట్ వేవ్ లో పెద్దవాళ్ళని టార్గెట్ చేసింది, సెకండ్ వేవ్ లో యంగ్ పీపుల్ టార్గెట్ చేసింది, ఇక థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలు టార్గెట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేది లేదు, ఇంకా రాలేదు చిన్నపిల్లలకి. అందరూ పెద్ద వాళ్ళైతే వ్యాక్సిన్ చేసుకుని హర్డ్ ఇమ్యూనిటీ పొందారు. సో అది చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు అనేది థర్డ్ వేవ్ లో అని అంటా ఉన్నారు. థర్డ్ వేవ్ రావచ్చు, రాకపోవచ్చు, అందరు జాగ్రత్తగా ఉంటే రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా చిన్నపిల్లల్లో అంతగా రాదు అనేది ఎయిమ్స్ డాక్టర్స్ మనకి చెప్తున్నారు. ఎయిమ్స్ వాళ్ళు పీడియాట్రిషియన్ అందరినీ కలిపి, వివిధ పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఒక ప్యానెల్ గా ఉండి అన్ని అంశాలు పరీక్షించి ఒక నివేదిక రూపొందించారన్నమాట, చిన్నపిల్లల్లో వస్తుందా రాదా అనేది. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనే మనకి చాలా మంది పిల్లల్లో కరోనా వైరస్ సింప్టమ్స్ అనేది వచ్చింది, కానీ అంత మైన్యూట్ గా ఉంది, చాలా సివియారిటీ లేదనేది కనుక్కున్నారు. చిన్నపిల్లల్లో ఏజ్ పెరిగే కొద్దీ ఆ సింప్టమ్స్ అనేది కొంచెం బాగా ఎక్కువ అవుతున్నాయని పీడియాట్రిషియన్ డాక్టర్స్ అందరూ నివేదికలో చెప్పారన్నమాట. సో కొన్ని స్టేట్స్ లో, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో, ఢిల్లీలో కొన్ని హాస్పిటల్స్ లో న్యూ బార్న్స్ చిన్న పుట్టిన పిల్లల్లో మినహా 10 ఇయర్స్ లోపల పిల్లల్లో సుమారు
2600 మందికి ఈ కరోనా ట్రీట్మెంట్ పొందారన్నమాట. అదే ఇతర రోగాల వలన డెత్స్ 40% అన్నమాట. అంటే కరోనా వల్ల 2.4%, మిగతా రోగాల వల్ల 40% మంది చనిపోవడం జరిగింది. సో దాని ప్రకారం చూస్తే చిన్నపిల్లల్లో ఈ ముప్పు తక్కువగా ఉందని తెలుస్తుంది. సో 2.4% డెత్ ఉన్నారు, మిగతా ఇతరితర కారణాల వల్ల చిన్నపిల్లలు 40% డెత్ పొందారనేది నిర్ధారణకు వచ్చారు. అంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ పొందారు ఈ పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఎయిమ్స్ లో. సో వైరస్ సోకిన పిల్లల్లో 5% మందికి హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితి వచ్చింది. 5%. సో వైరస్ సోకిన పిల్లల్లో 5% మందికి హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఉంది. 2% ఇన్ఫెక్షన్ తీవ్రత అయి మరణించడం జరిగింది అనేది పాస్ట్ హిస్టరీలో చూసారు పీడియాట్రిషియన్ డాక్టర్స్. సో అలా పోలిస్తే 1,00,500 మంది హాస్పిటల్లో చేరొచ్చు. 2% 2% అంటే 1,00,001 or 2 చనిపోయే పరిస్థితి ఉంది అని ఈ సర్వేలో తేల్చారు. సో ఇతరితర వ్యాధులు లేకపోతే ఆ చనిపోవడం కూడా జరగదని చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు పిహెచ్సి లెవెల్లో చిన్న చిన్న హాస్పిటల్స్ లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నర్సెస్ ని, ఎందుకంటే పిల్లల్లో ఒకవేళ సోకితే నర్సెస్ అందరిని రిక్రూట్ చేసుకోవాలి, ఐసీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, బెడ్స్ బాగా ఉండాలి. బేసిక్ గా మన చిన్నపిల్లల్ని మనమే సరిగ్గా ఫ్రస్ట్రేట్ అయితే మనమే సరిగ్గా చూసుకోలేము, వాళ్ళంతా అల్లరి చేసుకుంటారు. సో అలా అలాంటప్పుడు ఆ అల్లరితో పాటు కరోనా ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకు వస్తే ఐసీయూలో చూసుకోవాలి. అది ఎవరు చూసుకోవాలండి? డాక్టర్స్ ఎల్లప్పుడు ఉంటారా? మెయిన్ గా నర్సెస్ ఉంటారు ఐసీయూలో. సో నర్సెస్ ఎక్కువ రిక్రూట్ చేసుకోవడం చిన్నపిల్లల ఐసీయూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ పీడియాట్రిషియన్స్ సర్వే ఏం చెప్తుందంటే చిన్నపిల్లల్లో అంతగా ఈ కరోనా ఇన్ఫెక్షన్ రాదనే చెప్తున్నారు థర్డ్ వేవ్ లో. అది మంచి పరిణామమే, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో అదే నేను చెప్తున్నాను, నర్సెస్ బాగా రిక్రూట్ చేసుకోవాలి, పిహెచ్సి లెవెల్ నుంచి అంత బాగుండాలి, మెడిసిన్స్ బాగుండాలి, అందరినీ అంటే డాక్టర్స్ ని పీడియాట్రిషియన్ డాక్టర్స్ అందరు రిక్రూట్ చేసుకోండి. థర్డ్ వేవ్ మనము సురక్షితంగా బయటపడాలని నేను భావిస్తున్నాను. సో ప్రే గాడ్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత అప్డేట్స్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్ అండి. బాయ్.